సమాజంలో మనుషులు విడిచిపెట్టబడిన స్థితిలో బ్రతుకుతున్నారు. 85 సంవత్సరాలు ఉంటే ఒక ముసలావిడికి తిరువుల్లో కర్ర పట్టుకొని వణుకుంటూ వణుకుంటూ వచ్చింది అడుక్కోటానికి. అది మే నెల, భయంకరమైన ఎండలో అట్లా వస్తూ ఉంటే ఈ జాకెట్ అంతా, ఈ చీరంతా తడిసిపోయింది, కోటంతా తడిసిపోయింది. పైట వేసుకొని చెంగేసుకొని తల మీద వణుకుంటూ వణుకుంటూ ఆ కొట్టు ఈ కొట్టు తిరిగి అడుక్కుంటా ఉంది. మెట్లు ఎక్కలేకపోతుంది, వణుకుంటూ వణుకుంటూ ఆ షాప్ మెట్లు ఎక్కి వాళ్ళు ఒక రూపాయి ఇస్తే వీళ్ళు ఒక రూపాయి ఇస్తే అడుక్కొని బ్రతుకుతా ఉంది. నాకు జాలేసి ఆ మామ దగ్గరికి వెళ్ళాను. నేను అలాంటి ఉంటే వెళ్తా మా దగ్గరికి వెళ్ళి నీ కొడుకులు ఉన్నారా లేదని కనుక్కుంటా. వెళ్ళి ఆ మామను అడిగాను, ఏమమ్మా ఇంత ఎండలో పడి వచ్చినో, ఇంత ఎండలో వచ్చిన ఎందుకు, ఇంటికాడ ఉండొచ్చుగా అని చెప్పేసి అంటే, ఇంటికాడ ఉంటే ఎవరు పెడతారయ్యా అని చెప్పేసి అంది. జాలేసి ఒక కొబ్బరి బాండం కొట్టించి తాగుమమ్మా అని చెప్పేసి అంటే తాగింది. ఇంకోటి తాగుతామంటే తాగు తెలుసా, ఉన్నారయ్యా నా కొడుకులు అని చెప్పేసి అంది. ఎంత మంది ఉన్నారు మా అమ్మ అని అంటే, నాక 5 కొడుకులయ్యా అని చెప్పేసి అంది. ఎంతమంది? 5. మరి వాళ్ళు నిన్ను చూడరా మా అమ్మ అని చెప్పేసి అంటే, వాళ్ళు నన్ను చూస్తే నేను ఎందుకు రోడ్డు మీద పడతానయ్యా అని చెప్పేస్తాను. పోనీలే మా అమ్మ, నీ కొడుకులేగా, క్షమించలే పాపం వాళ్ళని అని చెప్పేసి అంటే, వాళ్ళు బాగుంటానని నేను కోరుకుంటానయ్యా అని చెప్పేసి అంది. షాప్ పక్కనే ఉంది, కొన్ని అట్టికాయలు కొన్ని యాపిల్స్ కొనిచ్చి తీసుకెళ్లి ఇంటికి తిను మా అమ్మ అని చెప్పేసి అంటే, వాటిని ఏం చేసిందంటే తన చీర ఉంది కదా ఆ చే పై ఆ చీర కొమ్ము 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 ఆ కొమ్ములో మూట కట్టింది. ఏమమ్మా తిను మా అమ్మ అని చెప్పేసి అంటే, ఇంటికి తీసుకుపోతాయ్యా అని చెప్పేసి అంది. ఇంటికాడ ఉన్నారు మా అమ్మ అంటే, నా మనవాళ్ళు ఉన్నారయ్యా, నా మనవాళ్ళు ఉన్నారయ్యా అని చెప్పేసి అంది. నీ కొడుకు నేను చూడగా మా అమ్మ అని చెప్పేసి అంటే, చూడకపోతేనయ్యా నేను చూస్తానుగా అని చెప్పేసి అంది. అస్స నాకు 2 రోజుల వరకు నాకు అన్నమే తిరుగుతుంది కదా. 5 కొడుకులు ఉన్నారు, ఒక్కడు కూడా చూడడు, కానీ తల్లి వాళ్ళు బాగుంటారని కోరుకుంటుంది. వయసులో ఉన్న తల్లికి, వయసు సారీ ముసలిన తల్లికి ఏం కావాలండి? 10 పట్టుచీరలు కావాలా, 1 నెక్లెస్ కావాలా, 1 దానం కావాలా, కాసిన పేరు కావాలా, ఇంత మొత్తాన్నం పెట్టించాలి కదా. అది కూడా పెట్టలేక విడిచిపెట్టబడిన స్థితిలో ఎంతో మంది తల్లులు ఉన్నారు. చిన్నప్పుడు మనకి తినిపించింది తినయ్యా తినయ్యా అని, పెద్దయిన తర్వాత పాప మా తల్లికి తెలియదు మనం పెట్టమని, అందుకనే తిను 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 అని తినిపించింది. చిన్నప్పుడు గుడ్డల మీద ఎక్కించుకొని తొక్కించినా కూడా సంతోషంగా భరించింది. పెద్ద పాప వాడికి తెలియదు వాడు పెద్దవాడు అయిన తర్వాత గుడ్డల మీద తప్పదని. ఎంతో మంది తల్లులు విడిచిపెట్టబడిన స్థితిలో పడుతున్నారు. మనకి తల్లి ఎప్పుడు గుర్తొచ్చిందో తెలుసా, తండ్రి ఎప్పుడు గుర్తొస్తాడో తెలుసా, మదర్స్ డేనో ఫాదర్స్ డేనో వచ్చినప్పుడు ఒక పొట్ట తీసుకొని మా అమ్మ అని, మా అమ్మ మా నాన్నని చెప్పేసి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టుకోవడానికే ఉపయోగపడింది తల్లి. తర్వాత మనకి ఎప్పుడు ఉపయోగపడదా తల్లి, మా అమ్మ ఇదిగో మా అమ్మ మా నాన్న అని చెప్పేసి మదర్స్ డేనో ఫాదర్స్ డేనో వస్తే అందరికీ మన అమ్మ నాన్న కొనమనేది, అసలు మన అమ్మ నాన్నతో ఫోటోలే దిగారు